బెంగాల్ సీఎం మమతకు బీజేపీ చీఫ్ అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో తమకు పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకే మమత డ్రామాలాడుతున్నారని అమిత్ షా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆమె తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు ఆయన. బెంగాల్లో 42 లోక్సభ స్థానాలకు గాను 23 సీట్లలో కమలం వీరభూసే వరకు బీజేపీ కార్యకర్తలు విశ్రమించబోరని ఆమెకు తెలియదన్నారు. బెంగాల్కు రాకుండా బీజేపీ నేతలను అడ్డుకోవడంపై అమిత్ షా నిప్పులు చెరిగారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను అనుమతించకుండా అడ్డంకులు సృష్టించారని, తన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు అనుమతించలేదన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇదే పరిస్థితి ఎదురైందని ఆందోళన వ్యక్తం చేశారు అమిత్ షా. ప్రధాని మోదీ సభకు చిన్న మైదానం కేటాయించి దానికి అనుమతులు సైతం అర్ధరాత్రి ఇచ్చారని మమతా సర్కార్పై ఫైర్ అయ్యారు. పోలీస్ అధికారికి వత్తాసు పలుకుతూ కోల్కతాలో మమతా బెనర్జీ ధర్నా చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అమిత్ షా.